हाय एवरीवन, अस्सलाम वालेकुम, नमस्कार। ई वीडियो लो नेनु ना टेरेस गार्डन एला प्लान चेसानो चूपिंचबोतुन्नानंडी। इक्कड रेनबो चूसारा, चाला बागुंदी। वन डे ईवनिंग इला रेनबो कनिपिंचिंदी, अदि नेनु इला क्याप्चर चेसानु। इक इंदुलो नेनु अप्पुडप्पुडु तीसिन कोन्नि ना प्लांट अपडेट्स अन्नि ई वीडियोलो याड चेसानु। अलागे नेनु इंदुलो पुदीना चटनी एला चेयालो चूपिंचबोतुन्नानु। ఇక్కడ నేను ఇలా అరేంజ్ చేశాను। నాకు స్టార్టింగ్ లో కొంచెం కన్ఫ్యూజ్ గా ఉండండి, ఎలా ప్లాంట్స్ ఎక్కడ పెట్టాలో అని। సో అప్పుడప్పుడు చేంజ్ చేస్తూ ఉన్నాను। ఇక్కడ ఇది చూసారా, ఇది ఇది వరకు ఫ్రంట్ అవుట్ సైడ్ ఉంది, ఇట్ షిఫ్ట్ చేశాను ఈ క్రోటాను। అండ్ ఇక్కడ నేను జీజి ప్లాంట్ పెట్టాను, అలాగే మనీ ప్లాంట్ ఇలా ఇక్కడ అరేంజ్ చేశాను। అండ్ ఇది నర్సరీకి వెళ్ళినప్పుడు ఈ ప్లాంట్ తీసుకున్నాను, దీని పేరు గ్రీన్ పారడైస్। ఇది నా ఫేవరెట్ ప్లాంట్ అండి, నా చిన్నప్పుడు ఈ ప్లాంట్ ఉండేది మా నాన్నమ్మ టెర్రస్ గార్డెన్ లో। ఈ ప్లాంట్ కంపల్సరీగా ఉండేది, నాకు చాలా ఇష్టం। సో దీంతో నా మెమరీస్ ఉన్నాయని చెప్పొచ్చు। అందుకే ఈ ప్లాంట్ వదలకుండా నాకు ఇదే కావాలని తీసుకున్నాను, కొంచెం కాస్ట్ అయినా పర్వాలేదని। అండ్ నేను ఇక్కడ చూసారా, లాస్ట్ టైం వేశాను కదా, కొన్ని స్ప్రౌట్స్ అంటే సీడ్స్ వేశాను, అవన్నీ అలా అయినా సరిగ్గా రాలేదండి। అలాగే కొన్ని ఎండ తగలాలని ఇక్కడ అన్ని ఇలా ఇక్కడ అరేంజ్ చేశాను। ఇందులో చిన్నులపాయి అనుకుంటా ప్లాంట్ వచ్చింది, ఇక్కడ ఎండ తగలాలని అన్ని ఇట్ షిఫ్ట్ చేశానండి। అలాగే ఒక రోజు నేను నర్సరీ వెళ్ళినప్పుడు ఈ నిమ్మకాయ, ఇది గజనిమ్మ అంట, ఇది గ్రాఫ్టింగ్ మొక్కే, ఇది తెచ్చాను। అలాగే బత్తాయి కూడా తీసుకున్నాను, నాకు ఫ్రూట్ ప్లాంట్స్ కూడా వేయాలని ఉందండి, సో అది టెర్రస్ మీద అరేంజ్ చేయాలి। ఇక్కడ బత్తాయి అయితే ఒకటే ఉందండి, దీనికి ఈ దీని కారణంగా ఇది కొమ్మ కూడా ఇలా బరువుకి వంగిపోతుంది। ఇక వీటన్నిటికీ విడిగా కుండీలు ఏం కొనలేదు, నా దగ్గర ఉన్న పెయింటింగ్ డబ్బాల్లోనే వీటిని రీపాటింగ్ చేశాను। ఇవి నర్సరీ నుండి తెచ్చినప్పుడే ఫ్రూట్స్ ఉన్నాయి కాబట్టి ఈ ఫ్రూట్స్ చాలానే బాగున్నాయండి, నేను తర్వాత నెక్స్ట్ డే కట్ చేశాను, టేస్ట్ కూడా బాగుంది, బత్తాయి కూడా తీయగానే ఉంది। అండ్ ఇక్కడ చూసారా, నేను మళ్ళీ ఇక్కడ మందారం చెట్లు అవి అరేంజ్ చేశాను। నేను ప్రతిరోజు ఏ ప్లేస్లో ఏది పెట్టాలా అంటూ మారుస్తూ ఒక అరేంజ్మెంట్ చేయటంలో కొంచెం లేట్ అయింది, నేను చాలా బిజీగా ఉన్నాను ఈ ప్లాంటింగ్స్లో। అలాగే జాడీల్లో ఇలా బాగుంటుందని వాడని జాడీలు ఉంటాయి కదా, అందులో ఇలా మనీ ప్లాంట్స్ వేశాను। ఇంకా వీటన్నింటినీ మళ్ళీ మార్చాలండి, నేను ఏ కొత్త మొక్క తెచ్చినా ఏది ఎక్కడ పెడితే ఎలా ఉంటుందా అంటూ అది కొంచెం ప్లానింగ్ చేస్తున్నాను। సో ఇక్కడున్న ప్లాంట్ చూసారా, ఈ ప్లాంట్ పేరు అరేలియా వైట్, అంటే అరేలియా వైట్ ప్లాంట్ అన్నమాట, నాకు చాలా బాగా నచ్చింది, చూడగానే తీసుకున్నాను। ఈ వీటి రెండింటికి మాత్రం కొత్త కుండీలే తీసుకున్నానండి, ఇది మీకు ముందే చెప్పినట్టు నా ఫేవరెట్ ప్లాంట్ అండి, ఇది టచ్ చేసినప్పుడు నాకు నా చైల్డ్హుడ్ డేస్ గుర్తుకొస్తుంటాయి, నాకు చాలా అఫెక్షన్గా అనిపిస్తుంది ఈ ప్లాంట్ని టచ్ చేసినప్పుడల్లా। అండ్ ఈ ప్లాంట్ కూడా నాకు చాలా బాగా నచ్చింది, సో ఇక్కడ మాత్రం ఇలా అరేంజ్ చేశాను। అలాగే లిల్లీ ప్లాంట్ కూడా వేశానండి ఇక్కడ, అలాగే కరివేపాకు మొరింగా ప్లాంట్ వేశాను, ఈ రెండు కూడా నర్సరీలో నుండే తీసుకున్నానండి, ఇవి చూడాలి ఎలా గ్రో అవుతాయో, నేనైతే వీటన్నిటికీ ఏం పోషకాలు ఇవ్వాలి, ఎలా వీటిని గ్రో చేయాలి, ఎటువంటి మంచి ఫెర్టిలైజర్ ఇవ్వాలని చాలా వీడియోస్ చూస్తున్నాను, నాకు చాలా ఇంట్రెస్టింగ్ వచ్చింది కాబట్టి నేను ప్లాంట్స్ అన్నీ నర్సరీకి వెళ్ళి ఏదో ఒకటి తీసుకునే వస్తున్నాను। నా హాబీస్లో బేకింగ్ తర్వాత నేను ఇంత ఇంట్రెస్ట్ చూపించింది ఈ ప్లాంటింగ్ అండి, ఇది కూడా నాకు ఒక మంచి హాబీ లాగా ఉంది। అలాగే ఫిజికల్ యాక్టివిటీ కూడా చాలా బాగుంటుందండి, ఇందులో ఫిజికల్లీ చాలా వర్క్ ఉంటుంది గార్డెనింగ్ చేసేటప్పుడు, అలాగే చాలా హ్యాపీగా కూడా ఉంటుంది, మైండ్ రిలాక్స్గా ఉంటుంది। సో నాకైతే ఈ ప్లాంట్స్ కొనటం, ఏం వెరైటీస్ వచ్చినాయో చూడటం అదంతా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది। అలాగే ఇక్కడ స్టెప్స్ దగ్గర కార్నర్లో నేను స్పైడర్ ప్లాంట్ వేశాను, అలాగే కింద కూడా ఇలా మాకు ఒక చిన్న మడిలాగా కట్టించి అందులో 6 ప్లాంట్ వేశాను, అందులో క్రోటాన్స్ 3 అలాగే బోగన్విల్లా 1 ఉంది,
ఇంకా రెండు హైబిస్కస్ ప్లాంట్స్ అంటే మందారాలు వేసాము. ఇంకా అలాగే నేను మళ్ళీ నర్సరీలోనే పోతోస్ ఒకటి అలాగే స్ట్రాబెరీ ప్లాంట్ తీసుకున్నాను. ఈ మధ్యలో స్ట్రాబెరీ ప్లాంట్ బేబీ ప్లాంట్ వస్తే అందులో పెట్టానండి. ఇంకా ఈ కవర్లో కూడా ఫిల్ చేయాలి సాయిల్ కొంచెం, ఇది వేస్ట్ పోకుండా డేట్స్ కవర్ అన్నమాట. అలాగే నా దగ్గర ఏమున్నాయి అందులో నేను సీడ్స్ వేద్దామని ప్లాన్ చేస్తున్నాను. ఇక మాది ఓపెన్ కిచెన్ అని చెప్పాను కదండి, అందుకని కిచెన్లో ఇలా వన్ సైడ్ ఇలా ఎంటీగా వైట్గా కనిపిస్తుంది. సో నేను ఇక్కడ అమెజాన్లో ఇది స్టిక్కర్స్ ఆన్లైన్లో తెప్పించుకున్నానండి. ఇవి చాలా బాగున్నాయి కదా, నాకు బాగా నచ్చినాయి. అండ్ అలాగే మా ఓపెన్ కిచెన్లో నేను జీజీ ప్లాంట్ ఒకటి ఇక్కడ పెట్టాను, అంటే బ్రేక్ఫాస్ట్ కౌంటర్ దగ్గర ఇక్కడ ఇలా అరేంజ్ చేశాను. ఇలా ఇంట్లో గ్రీనరీ కూడా పెట్టుకోవాలని ఉందండి. నేను ఇంకా ప్లాన్ చేస్తున్నాను కొన్ని ఇండోర్ ప్లాంట్స్ వేయాలని. సో ఇక్కడ మళ్ళీ నేను మా పిల్లలకి కొన్ని టాయ్స్ ఉంటాయి, అంటే చిన్న చిన్నవి యానిమల్స్ అవి ఉంటే ఇక్కడ ఇలా అరేంజ్ చేశాను. ఇలా నేను చిన్నప్పుడు ఎక్కువగా ఆడుకునేదాన్ని ప్లాంట్స్లో ఇలా టాయ్స్ పెట్టి. నాకు మినియేచర్ గార్డెన్ అంటే చాలా ఇష్టం అండి, అది ప్లాన్ చేస్తున్నాను. చూడాలి నేను చేయగలుగుతానో లేదో. ఇక్కడ వర్షం పడుతుందండి, ఇక్కడ మా టెర్రస్ పైన అన్నమాట ఉన్న ఫ్రూట్ ప్లాంట్స్ అన్నీ ఇక్కడ ఇలా అరేంజ్ చేశాను. నేను ఆర్గనైజ్ చేయటం కొంచెం కన్ఫ్యూజ్ అవుతున్నాను, సో ఇది స్టార్టింగ్ కాబట్టి నిదానంగా చేస్తున్నాను. ఇక్కడ నేను అన్ని గ్రాఫ్టింగ్ మొక్కలే కొన్నాను, వీటికి ఫ్రూట్స్ వస్తాయో లేదో చూడాలి. ఐ హోప్ నేను ఫ్రూట్స్ వచ్చేలా వీటికి మంచి ఫెర్టిలైజర్ ఇవ్వాలని అనుకుంటున్నాను. ఇక్కడ నేను గ్రో బ్యాగ్స్ కూడా ఆన్లైన్లో తెప్పించుకున్నాను, సో ఇందులో కూడా నేను మెంతికూర బెండకాయ మొక్కలు నారు పోసాను. మెంతికూర అయితే బాగా వచ్చింది, ఇది కట్ చేయాలి. కొన్ని మొక్కలు అయితే పడిపోతున్నాయండి, నాకు అర్థం కావట్లేదు ఎలాంటి ఫెర్టిలైజర్ ఇవ్వాలో. నేను ట్రై చేస్తున్నాను నాకు తెలిసినంత వరకు. అలాగే స్వీట్ లెమన్ కూడా తెచ్చుకున్నాను. టెర్రస్ గార్డెన్ ప్లాన్ చేసే ప్రతి ఒక్కరూ స్వీట్ లెమన్ ప్లాంట్ ఒకటి కంపల్సరీగా కొనాలండి, ఎందుకంటే ఇది చాలా స్వీట్గా ఉంటుందంట. నేను ఫస్ట్ టైం తీసుకున్నాను, నేను చాలా ఎక్సైటింగ్గా ఉన్నాను ఇది ఎలా ఉంటుందో. ఈ లెమన్ పండుతుందంట ఎల్లోగా ఉన్నప్పుడు తినాలంట, చూడాలి ఒకసారి టేస్ట్ చేయాలండి. అలాగే నేను ఫస్ట్లో మీకు చూపించాను కదా కొన్ని సీడ్స్ వేసానని, అవన్నీ చూడండి ఇలా జర్మినేట్ అయ్యాయి. నేను రోజు జర్మినేట్ అవుతున్నాయా లేవని చెక్ చేస్తూ వీడియో తీస్తున్నాను, అవే అప్డేట్స్ మీకు ఇక్కడ చూపిస్తున్నాను. ఇక్కడ స్ట్రాబెరీ కూడా చాలా బాగా గ్రో అవుతుంది. ఈ ప్లాంట్ రీపాట్ చేయాలి. నేను ఇక్కడ బేబీ స్ట్రాబెరీ వేసాను కదా, బేబీ స్ట్రాబెరీ ప్లాంట్ ఇది మాత్రం ఇలా బ్రతకలేదండి. వాటరింగ్ ఎక్కువైందో లేకపోతే మార్చడం వల్ల అలాగో తెలియదు. ఇక్కడ నేను హ్యాంగింగ్ బాస్కెట్ కూడా ఇక్కడ ఆర్గనైజ్ చేశానండి, ఇవన్నీ కూడా అమెజాన్లోనే తెప్పించాను. కానీ ప్లాంట్స్ మాత్రం ఇలా విడిగా నేను గ్రో చేసినవి, అవి అలా పెట్టేశాను, ఎందుకంటే ఈ బాస్కెట్స్లో నేను సాయిల్ ఫిల్ చేయలేదు. ఇది కొంచెం గ్రో అయినాక మళ్ళీ వీటిని కరెక్ట్గా అరేంజ్ చేయాలి. సో కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది కదండి. ఇక వన్ డే నేను ఇక్కడ మెంతికూర హార్వెస్ట్ చేస్తున్నాను. ఇది ఇలాగే తీద్దాం అనుకున్నాను రూట్స్తో, కానీ కట్ చేసి చూద్దాం అనుకున్నాను. అంటే మెంతికూరని రూట్స్తో సహానే తీయాలి, నేను ఎందుకో ఇక్కడ కొంచెం సీజర్తో కట్ చేద్దామని ఇలా కట్ చేస్తున్నాను. ముందు రోజు నైట్ వర్షం బాగా పడిందండి, సో ఇదంతా సాయిల్ రెడ్ సాయిల్ కాబట్టి అంతా అవుతుంది, సో అందుకు ఇక్కడ ఇలా కట్ చేస్తున్నాను. మెంతికూర అయితే తొందరగానే జర్మినేట్ అయ్యి ఇలా ప్లాంట్ గ్రో అవుతుంది. ఇది చాలా ఈజీ అండి, స్టార్టింగ్ గార్డెనింగ్ కిచెన్ గార్డెనింగ్ చేయాలనుకున్న వాళ్ళకి ఇది చాలా ఈజీ గ్రోయింగ్ ప్లాంట్. అలాగే ఆకుకూరలన్నీ బాగానే పెరుగుతాయి అంట. అలాగే ఇంకొన్ని నేను ఇలా ధర్మాకోల్ దాంట్లో వేసాను, ఇది కూడా నేను హార్వెస్ట్ చేస్తున్నాను. ఇక్కడ మాత్రం అన్ని రూట్స్ తీసేసాను, చూడండి ఇక్కడ 2-3 బంచెస్ ఏమో వచ్చింది, ఇది పప్పులో వేయాలి. అలాగే ఇక్కడ కాకరకాయ ప్లాంట్ గ్రో అవుతుంది, ఇది క్రీపర్ కాబట్టి దానింటతో అదే ఇలా అల్లుకుంది. అలాగే నేను హైబిస్కస్ అంటే మందారాలు పింక్ కలర్వి ఇలా పైన చిన్న పాట్లోనే పెట్టాను, చూడండి ఎంత బాగా వచ్చినాయో. నాకు పింక్ అంటే చాలా ఇష్టం, సో ఇది
అక్కడ ఇలా అరేంజ్ చేశాను. కింద మాత్రం రెడ్ అండ్ ఎల్లో హైబిస్కస్ ప్లాంట్స్ వేసాము. ఇక ఇక్కడ నేను పుదీనా చట్నీ చూపించబోతున్నాను. ఇక్కడ నేను 2 bunches పుదీనా తీసుకున్నాను. ఇక్కడ 2 tablespoons ఆయిల్ వేసాను, అందులో 6 green chillies వేసాను. మీరు చూసి వేసుకోండి, గ్రీన్ చిల్లీస్ స్పైసీగా ఉంటాయి. అలాగే 1/2 cup కోకోనట్ పచ్చి కొబ్బరి వేసాను. అలాగే కొంచెం జీలకర్ర, ఇది కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత 2 tomatoes వేసాను చాప్ చేసుకుని, కొంచెం చింతపండు. ఇవన్నీ కూడా ఒకసారి ఇలా కలుపుకోవాలంటే పచ్చి వాసన పోయే వరకు సాటే చేసుకోవాలి. నెక్స్ట్ ముందుగా వాష్ చేసుకున్న పుదీనా ఆకులు వేసుకోవాలి. మీకు క్వాంటిటీ ఎక్కువ కావాలంటే కొంచెం క్వాంటిటీ పెంచుకొని యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను అన్నీ ఒకసారి ఇలా కలుపుతున్నాను. ఎక్కువగా ఫ్రై చేయనవసరం లేదండి, వాటర్ కూడా యాడ్ చేయనవసరం లేదు. ఇవన్నీ కొంచెం ఇలా దగ్గరగా అయ్యే వరకు, అంటే ఆకు అంతా మెత్తబడే వరకు కలుపుకుంటూ ఉండాలి. ఇది స్టీల్ బాండి కాబట్టి అంతగా పైన కాలట్లేదండి, అందుకే ఇలా హోల్డ్ చేశాను. ఇక స్టవ్ ఆఫ్ చేసి ఇది కంప్లీట్గా కూల్ అవ్వటానికి పక్కన పెట్టుకోవాలి. ఇది కంప్లీట్గా కూల్ అయిందండి. ఇక్కడ నేను మిక్సీ జార్లో తీస్తున్నాను. ఇదంతా ఫైన్గా బ్లెండ్ చేయాలి, అంటే ఫైన్ పేస్ట్ బాగా పేస్ట్ చేసుకోవాలి. ఇది మా నానమ్మ రెసిపీ అండి, తను ఎక్కువగా ఇలాగే చేసేవారు. ఇక్కడ నేను రాక్ సాల్ట్ యాడ్ చేశాను, మీ రుచికి తగ్గట్టు ఉప్పు యాడ్ చేసుకోండి. అలాగే గార్లిక్ వేసాను, ఇది ఇలా గ్రైండ్ చేసుకోవాలి. ఇందులో కొత్తిమీర కూడా యాడ్ చేసి గ్రైండ్ చేయొచ్చండి, నా దగ్గర కొత్తిమీర లేదు. ఇక తరువాత తిరగమాత వేయాలండి. ఇక్కడ నేను 1 tablespoon ఆయిల్ వేసాను, కొంచెం గార్లిక్, తిరగమాత గింజలు, కరివేపాకు వేసాను. కావాలనుకుంటే మీరు ఎండుమిర్చి, ఇంగువ కూడా వేసుకోవచ్చు, నేను ఇక్కడే వేయట్లేదు. ఆ తర్వాత పేస్ట్ చేసుకున్న పుదీనా చట్నీ వేయాలి. దీన్ని ఒకసారి కలిపేసి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేయండి. ఇంకా ఇది రెడీ అండి. వేడివేడి అన్నంలోకి బాగుంటుంది, దోశల్లోకి అండ్ చపాతీస్లో కూడా తినొచ్చు, అలాగే ఫ్రైడ్ రైస్లో కూడా బాగుంటుంది. సో ఇంతేనండి, ఐ హోప్ మీకు వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ మరొక వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై.